హలో గాయస్ వెల్కమ్ టు షేర్ వైడర్స్ చాలామంది తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ ఎగ్జామ్ విద్యార్థులకి అయితే చాలా డౌట్స్ ఉన్నాయి అంటే ఇంతముందు ఏం చేశారంటే టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రద్దు చేసిన తర్వాత మనకైతే ఇంటర్ ఇంటర్ సంబంధించిన ఎగ్జామ్స్ అయితే విడుదల చేసారు పలు అయితే రీసెంట్గా ఒక ఫ్యూ డేస్ అవుతుంది బట్ ఏంటంటే అలా తెలంగాణ ప్రభుత్వం కూడా డిగ్రీ సంబంధించిన తర్వాత పీజీ ఇంజనీరింగ్ సంబంధించిన ఎగ్జామ్స్ రద్దు చేయాలని ఒక నిర్ణయం తీసుకుంది ఫ్రెండ్స్ వీడియోకి ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీరు కానీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీరు ఛానల్ సర్ప్రైజ్ కానీ పక్కన బెల్లైక్ ఆన్ చేసుకుని అట్లానే ఖచ్చితంగా ఈ వీడియోకి ఎగ్జామ్స్ కావాలనుకున్న ప్రాంతం లైక్ చేయండి ఫ్రెండ్ చాలామంది ఏంటంటే సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఇప్పుడు అందులో నిన్న ఎస్టర్డే ఏపీలో కూడా టెన్త్ క్లాస్ సంబంధించిన ఎగ్జామ్స్ అలానే ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ కూడా రద్దు చేశారు దీని ద్వారా ఏంటంటే తెలంగాణ కూడా ఎగ్జామ్స్ రద్దు చేయాలి ఇంతకుముందు ఏం చేశారంటే టెన్త్ క్లాస్ రద్దు చేయాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు అలానే డిగ్రీ పీజీ సంబంధించిన ఎగ్జామ్స్ కూడా రద్దు చేయాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు దాని మీద అయితే ఒక చర్చ అయితే నడుస్తుంది ఒక మూడు నాలుగు రోజులైతే తుది నిర్ణయం వస్తుంది బట్ ఇప్పుడు సప్లిమెంటరీ ఎగ్జామ్స్ కూడా ఈ విధంగా రద్దు చేయాలని కొంతమంది విద్యార్థులు విద్యా సంఘాలు తర్వాత ఉపాధ్యాయులు డిమాండ్ చేస్తున్నారు అంటే కరోనా వ్యాప్తి ఎక్కువ ఉండడంతో ఎగ్జామ్ రద్దు చేయాలని మనకైతే ఒక న్యూస్ అయితే వచ్చింది ఇప్పుడు చూద్దాం మనం ఫెయిల్ అయిన వారిని పాస్ చేద్దామా ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు ఉత్కంఠ కరోనా నేపథ్యంలో పరీక్షల రద్దుకి సర్కారు ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలపై ఉత్కంఠ కొనసాగుతుంది ఈ పరీక్షల నిర్వహణపై ఇంటర్ బోర్డు సిద్ధంగానే ఉంది కానీ ప్రభుత్వం మాత్రం ప్రస్తుత పరిస్థితుల పరీక్షలు నిర్వహించకపోవడమే మంచిదని భావిస్తుంది ఇంటర్లో ఫెయిల్ అయిన వారికి కూడా పాస్ చేయాలని ప్రభుత్వం అయితే యోచిస్తుంది ఈసారి ఇంటర్ పరీక్షలు మొత్తం ఎయిట్ ఎయిట్ పాయింట్ నైన్ టూ ల్యాక్స్ విద్యార్థులు హాజరు కాగా మూడు లక్షల ఇరవై వేల మూ మూడు వందల నలభై ఒకటి మంది ఫెయిల్ అయ్యారు వీరిలో ప్రథమ సంవత్సరం ఫెయిల్ అయిన ఫెయిల్ అయిన వారు ఒక లక్ష ఇరవై ఎనిమిది వేల నూట అరవై తొమ్మిది మంది ద్వితీయ సంవత్సరంలో ఫెయిల్ అయిన వారు లక్ష తొంభై రెండు వేల నూట డెబ్బై రెండు మంది ఉన్నారు అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్ష నిర్వహిస్తే వీరంతా మళ్ళీ హాజరవుతారు కా కాబట్టి కేవలం సెకండరీ విద్యార్థులు మాత్రమే నిర్వహించాలని వన్ పాయింట్ నైన్ టూ ల్యాక్స్ మంది పరీక్షలు రాయాల్సి ఉంటుంది అయితే రాష్ట్రంలో కరోనా వ్యాప్తి రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ఇంతమందితో పరీక్షలు నిర్వహించాలంటే సరికాదనే భావన ప్రభుత్వంలో ఉంది దీనిపై సినిమా రా రాత్రి దాకా విస్తృతంగా చర్చ జరిగినట్లు తెలుస్తుంది ఫెయిల్ అయిన వారికి అత్యధికంగా ఐదు టు టెన్ అంటే ఐదు నుంచి పది మార్కులు తక్కువ వచ్చిన వారు ఉంటారు ఈ మార్కులు కలిపితే ఫెయిల్ అయిన వారు దాదాపుగా డెబ్బై నుంచి ఎనభై పర్సెంట్ శాతం ఒత్తిని సాధిస్తారు అవకాశ అవకాశాలు ఉన్నాయి ఈ అంశంపై ప్రభుత్వం చర్చ జరిగింది సమాధాన సమాచారం పాటు ఫెయిల్ అయిన వారందరికీ పాస్ చేయాలని ప్రతిపాదన కూడా ఉంది ఇలా చేస్తే ఎదురయ్యే న్యాయపరమైన ఇబ్బందులు తెలిపారని ప్రభుత్వ న్యాయ సలహా కూడా కోరినట్టు తెలుస్తుంది దీనిపై రెండు లేదా మూడు రోజులు స్పష్టం వచ్చే అవకాశం ఉంది చూడవచ్చు మనకైతే ఒక స్పష్టత అయితే ఇచ్చారు ఎగ్జామ్స్ ఉంటాయా లేవని అంటే ముందు ఏం చేశారంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ దాదాపు టూ ల్యాక్స్ వెళ్ళి ఒక వాళ్ళొక వన్ ల్యాక్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ వీళ్ళొక వన్ ల్యాక్ నైంటీ టూ థౌసండ్ ఇంతమంది ఉన్నారు కదా ఒకేసారి ఎగ్జామ్ పెడితే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మళ్ళీ వ్యాప్తి ఎక్కువ అవుతుంది అని ఏం అంటే సెకండ్ ఇయర్ ఒకరికి సప్లిమెంట్ పెట్టాలని నిర్ణయించారు బట్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వీళ్ళకు కూడా దాదాపు లక్ష తొమ్మిది వేల అంటే లక్ష దాదాపుగా వన్ పాయింట్ నైన్ ల్యాక్స్ అంటే చాలా ఎక్కువ వీళ్ళు మళ్ళీ వీళ్ళకి కూడా ఎగ్జామ్ పెడితే కరోనా ఎక్కువ అవుతుంది కాబట్టి ఏం చేస్తున్నారు అంటే ఇక్కడ చూడవచ్చు మనకి అందరూ ఐదు లేదా పది మార్కులు తక్కువ వచ్చి ఉన్నవారు ఫెయిల్ అయ్యారు అంటే దాదాపుగా ఒక జస్ట్ దగ్గర దగ్గరలో ఉన్నవాళ్ళు ఒక ఐదు మార్కులు టెన్ మార్క్స్ వీళ్ళు దగ్గర దగ్గర ఉన్నవాళ్ళు దాదాపుగా అలా ఫెయిల్ అయిన వాళ్ళు దాదాపు తొంభై పర్సెంట్ అంటారు ఇక్కడ చూడచ్చు డెబ్బై నుంచి ఎనభై పర్సెంట్ ఉన్నారు అలా అయితే ఎగ్జామ్స్ కలిపితే అంటే మార్క్స్ కలిపితే ఒకవేళ వాళ్ళకి ఇప్పుడు ఎయిటీ పాస్ అవుతారు కదా ఎయిటీ పర్సెంట్ మీద ట్వంటీ పర్సెంట్ తిరిగి ఇంకా ఎటో తిరిగి పై పై తరగతిలో పంపి అని ప్రభుత్వం మీద నిర్ణయం నిన్న రాత్రి నిన్న రాత్రి అర్ధరాత్రి వరకు ఎగ్జామ్స్ మీద దీని మీద కసరత్తు జరిగినట్టు మనకైతే తెలుపుతాం మనకి ఎట్టికేలుగు మనకు రేపు కానీ మొన్న కానీ ఇంకా పూర్తి నిర్ణయం అయితే ఇస్తారు మాక్సిమం నైంటీ ఫైవ్ పర్సెంట్ రద్దు చేసే అవకాశం అయితే ప్రభుత్వం నుంచి అయితే వస్తున్నాయి బట్ మనకైతే ఒక టూ డేస్ ఆగాల్సిన వస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియోతో అయితే మీకు కానీ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి ఈ వీడియో ఇట్లా న్యూస్ వచ్చింది మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ ఇంకా సర్ప్రైజ్ చేసుకున్నా వెంటనే సప్రైజ్ బెల్ బెల్లకాన్ కూడా ఆన్ చేసుకోండి ఎందుకంటే నేను ఎప్పుడు ఏ అప్డేట్ వచ్చే వెంటనే మీకు నోటిఫికేషన్లో రావాల వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్ థ్యాంక్ యూ